తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని స్థానిక డిఎంహెచ్ఓ ఆఫీసర్ డాక్టర్ గౌరీశ్వర్ 19 న్యూస్ తో మాట్లాడుతూ కరోనా లాంటి కొత్త వైరస్ వచ్చిందని దాని పేరు స్ట్రెయిన్ అని వెల్లడించారు. కరోనా లాంటి లక్షణాలు ఈ కొత్త వైరస్ కు కూడా ఉంటాయని కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక డిఎంహెచ్ ఆఫీసర్ మనం ఉండడం జరిగింది. మరి మనతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు ఏదైతే ఉందో 2020 కరోనా నేపథ్యంలో యావత్తు భారతదేశం మొత్తం రెవెన్యూ డిఫిసిట్లో కాదు, అదేవిధంగా ప్రజలు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొత్తగా 2021లో కొత్త సమస్య అయితే రాబోతుందని చెప్పవచ్చు, ఎందుకంటే ఏదైతే కొత్త వైరస్ ఏదైతే ఏర్పడిందో దాని మీద స్పష్టత ఇవ్వడానికి మనతో పాటు మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, కొత్త వైరస్ ఈ 2021ని ఎంతవరకు చెక్ చేయబోతుంది, దాన్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేయబోతున్నారు జిల్లా తరపు నుంచి? యాక్చువల్గా ఇప్పుడైతే మాత్రం మనం ఏదైతే మనం ట్రేస్ అవుట్ చేసామో, యూకే నుంచి వచ్చినటువంటి ఆ లేడీ మేరీ విన్నిఫ్రెడ్ యాన్ ప్యారీ అనేటువంటి లేడీ, ఆయన కుమారుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అంతా ఏంటంటే, తను తన్ని ఆ రోజు అంటే 23 డిసెంబర్ మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. తన్ని మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్వారంటైన్లో ఉంచడం కూడా జరిగింది రాజమండ్రి. అయితే తనకి ఆ రోజు ఏ రోజు అయితే మనం ట్రేస్ అవుట్ చేసామో ఈ రోజు వరకు కూడాను ఎసిమ్టమాటిక్గానే ఉన్నారు. తల్లి కానీ ఆ కుమారుడు కానీ ఈ ఇద్దరు కూడాను ఎసిమ్టమాటిక్గా ఉండడం అన్నది అది మేము ఈ రోజు వరకు చూస్తున్నాము. ఇద్దరూ సేఫ్గానే ఉన్నారు. అయితే రీసెంట్గా మనకు వచ్చినటువంటి సీసీఎంబీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఆవిడ ఇక్కడ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావడం జరిగింది. సీసీఎంబీ నుంచి కూడా న్యూ వేరియంట్ అని చెప్పేసి మన వాళ్ళు కూడా నిర్ధారణ చేయడం కూడా జరిగింది. అయితే ఏ రకమైనటువంటి ఇక్కడ ప్రత్యేకించి మనం సస్సెస్ చెప్పేది ఏంటంటే, కొడుకు కూడా ఆమెతో పాటు కలిసి 32 అవర్స్ జర్నీలో ఉన్నప్పటికీ కూడా, మనకి కుమారుడు నెగిటివ్గా ఉండి ఆమె పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఈ న్యూ వేరియంట్ స్ట్రెయిన్ మనం ఏదైతే అంటున్నామో ఆ స్పీడ్ అంటే మనం ఏదైతే యూకే స్ట్రెయిన్ 70% స్ప్రెడ్ అయ్యే నేచర్లో 70% త్వరతగతిన వ్యాపిస్తుంది అన్నటువంటి మేమైతే ఈ యొక్క క్లినికల్గా ఆమె నుంచి కుర్రోడికి ఏ రకంగా కూడా మనకి స్ప్రెడ్ కాలేదు కాబట్టి అది న్యూ వేరియంట్ స్ట్రెయిన్ అయినప్పటికీ కూడా ఏ ప్రజలు ఎవరూ కూడాను దీని గురించి భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. సార్ ఇప్పుడు కరోనాకి దీనికి ఎంతవరకు పోలుకుంది, అదే డ్యామేజ్ మళ్ళీ జరుగుతుందా మన భారతదేశానికి? అంటే మీరు ఇప్పుడు అడుగుతున్న దాంట్లోని ఇక్కడ కరోనా వేరియంట్ అన్నది మనకి ఇక్కడ కరోనా వైరస్ యొక్క స్వరూపం చూస్తే మీ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నేచర్ చూస్తున్నారు. స్పైక్స్ ఉంటాయి కదా, ఆ స్పైక్స్లోని మార్పు అన్నమాట. ఈ న్యూ వేరియంట్ అన్నది ఈ స్పైక్స్లో మార్పు. ఈ స్పైక్స్లో మార్పే కానీ అది కాట్ చేసేటువంటి వ్యాధి లక్షణాలు కానీ ఏ రకంగా అంటే జలుబు కానీ జ్వరం కానీ దగ్గు కానీ లేదనుకుంటే కళ్ళు ఎర్రబడడం కానీ తలనొప్పి ఉండడం కానీ లేక స్మెల్ పోవడం కానీ లేదంటే రుచి తెలియకపోవడం కానీ ఏ రకాల గుణాలు పాత మనం కరోనాని ఏ రకంగా అయితే మన వ్యాధి లక్షణాలతో ఉన్నాయో అవే లక్షణాలు ఇప్పుడు న్యూ వేరియంట్ అన్న దానికి కూడా మనకి అవే లక్షణాలతో ఉంటున్నాం. అయితే మనం ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ వేరియేషన్లో కానీ నివారణ చర్యలో కానీ ఏ రకంగా కూడా మార్పు లేదు. మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క న్యూ వేరియంట్ వైరస్ స్పీడ్ స్ప్రెడ్ జరిగేటటువంటి నేచర్లో 70% స్పీడ్ ఉంటుందని చెప్పేసి మనం అంటే సైంటిఫిక్గా నిర్ధారణ చేయడం జరిగింది. కానీ అది మేమైతే ఇక్కడ ఏ రకంగా కూడా అది ఆ యొక్క స్ప్రెడ్డింగ్ నేచర్ని స్పీడ్ని కూడా మనం ఇక్కడ చూడటం లేదు. ఎవరు కూడా భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. సార్ ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పటికీ మాస్క్లు పెట్టుకోమండి శానిటైజ్ చేయమని చెప్పారు, ఇప్పుడు దీనికి ఏ రకంగా మీరు ప్రికాషన్ తీసుకుంటున్నారు? అంటే ఇదే సేమ్ అండి, సేమ్ నివారణ చర్యలు. మనకి మాస్కే కవచం అనే నినాదంతో అదే రూపంలో మన చేతిలో మన ఆరోగ్యం అనే చేతిలో అదే నినాదం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలనేటువంటి ఈ నివారణ చర్యలు ఏదైతే మనం ఇదివరకు మనం నివారణ చర్యలు తీసుకున్నామో అదే నివారణ చర్యలు దీన్ని కూడా మనం తీసుకుంటాము. అయితే ప్రత్యేకించి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మన అందరూ అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మా జిల్లా కలెక్టర్ గారికి, మా జేసీ మేడం గారికి, అలాగే ఆరోగ్య ఫెటర్నిటీ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య వాళ్ళకి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేవారు మీ అందరికీ కూడా నా యొక్క మనవి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ వేరియంట్ అనేటువంటి ఈ స్ట్రెయిన్ యొక్క
ఇబ్బందుల నుంచి మీరందరూ ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరింత నిబద్ధతతో మీ అందరూ కూడా ఈ మాస్క్ బయటికి వచ్చేటప్పుడు కంపల్సరీగా మాస్క్ అన్నది లేకుండా రావద్దు. అదేవిధంగా తరచూ మీరు చేతులు శానిటైజ్ చేయండి. మీరు తరచూ ఏదైతే ప్రాంతాలను తాకుతూ ఉంటారో దాన్ని కూడా శానిటైజర్ చేయండి. 6 అడుగులు భౌతిక దూరం అన్నది పాటించండి. ఏ రకమైనటువంటి ఫంక్షన్స్ అంటే ఏ రకమైనటువంటి ఉత్సవాలకు కానీ ఏ రకమైనటువంటి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలుపుకోవడం గుంపులుగా వెళ్ళి కలవడం కానీ ఏ రకమైనటువంటి ఫంక్షన్లో వాటిల్లోని జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని చెప్పి మీ అందరికీ నేను మరీ మనవి చేసుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉన్నారో ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనాకి దీనికి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ కూడా ధరించాలి, 6 అడుగుల దూరం పాటించాలి. అదేవిధంగా గ్రూప్స్గా కట్టవద్దు. ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు కూడా దూరంగా పెట్టమని చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్తో. సాగర్, 19 న్యూస్, కాకినాడ.